రైతుల కోసం చంద్రబాబు నాయుడు ఆందోళన చేయడం హాస్యాస్పదమని వైఎస్ఆర్సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి ఎద్దేవా చేశారు. ఆయన తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో రైతులకు చేసిందేమీ లేదన్నారు. గిట్టుబాటు ధరలు లభించక రైతులు అప్పులు పాలయ్యారని మండిపడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకులు దివాలా తీసే పరిస్థితి వచ్చిందని విమర్శించారు. 2004కి ముందు రైతుల పరిస్థితి ఏ విధంగా ఉందో అందరికీ తెలిసిందే అన్నారు. రైతులు అప్పులు పాలై ఆత్మహత్యలకు పాల్పడ్డారని తెలిపారు. ఆత్మహత్యలు చేసుకున్న వారికి పరిహారం ఇవ్వాలంటే అలా చేస్తే మరింత మంది ఆత్మహత్య చేసుకుంటారన్న వ్యక్తి చంద్రబాబుని తీవ్రంగా ధ్వజమెత్తారు. ఏపీలో చంద్రబాబు ఒక్క ప్రాజెక్టును కూడా చేపట్టలేదని, ఎన్నికలొస్తే ఆయనకు మళ్లీ రైతులు గుర్తొస్తారని ఎద్దేవా చేశారు. గత 5 ఏళ్ల పాలనలో ఎక్కడున్నా చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చాడా అని ప్రశ్నించారు. ఇప్పుడు ఎందుకు రైతు కోసం అని పిలుపునిచ్చారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా సుమారుగా 2010 నుంచి 14 దాకా 4 సంవత్సరాల పాటు సైకిల్ కాంగ్రెస్ పార్టీ విప్పిచ్చి కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కాపాడిన చంద్రబాబు నాయుడు గారి అనుకూల పాలకవర్గం, అంటే 18 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు పాలనలో ఉన్నాడు. దరిదాపుగా ఈ 18 సంవత్సరాల్లో మొట్టమొదటి 14 ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న 14 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వంతో ఎయిదర్ యునైటెడ్ ఫ్రంట్తో కానీ లేకపోతే నేషనల్ ఫ్రంట్తో కానీ ఆయనే ఉన్నాడు. ఆయన ఉన్న టైం తర్వాత ఇక మిగిలిన పీరియడ్లో రాజశేఖర్ రెడ్డి గారు కేవలం 5 సంవత్సరాలు 3 నెలలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. తర్వాత ఇప్పుడు 2 సంవత్సరాలు 3 నెలలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈ రాష్ట్రంలో 2004లో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి రైతుల పరిస్థితి, గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉందో